शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञं उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्कार अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ई वीडियोलो पोगोट्टुकुन्न दान्नि राबट्टुकोवडं अद्भुतमेनंडि, कानी ఆ పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడంలో ఉన్నది కూడా వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఫస్ట్ ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఒక విషయం చెప్తానండి మీకు, ముఖ్యంగా అదేంటంటే ఒక అతను ఏం చేశాడంటే షేర్ మార్కెట్లో వ్యాపార అంటే పెట్టుబడి పెట్టాడు. ఫస్ట్ అతనికి నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే షేర్ మార్కెట్లో నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అది నీకు పనిచేయదు, నువ్వు షేర్ మార్కెట్లోకి వెళ్ళవద్దు, మొత్తం జీరో అయిపోతావు, లాస్ అయిపోతావు అని నేను అతనికి చెప్పానండి. అతను ఏం చేశాడంటే ఆ వ్యాపారంలోనే ఆ పెట్టుబడి పెట్టాడండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేశాడు, మొత్తం దాదాపుగా సుమారుగా ఒక 60 లక్షల రూపాయలు పోగొట్టాడండి. ఇది కాల్ ఆప్షన్స్ అవి తీసుకొని, ఆప్షన్స్ తీసుకొని కాల్ పుట్లు 60 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడండి. ఇది సుమారుగా ఒక 2-3 నెలల్లో జరిగిపోయిందండి. 60 లక్షల రూపాయలు పోగొట్టుకుని తలబట్టేసుకున్నాడు. మీరు చెబితే అసలు నేను వినలేదండి, నాకు అత్యాశ కలిగింది, నా ఫ్రెండ్స్ నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను అసలు నిలబడనివ్వలేదు అని చెప్పేసి చెప్పాడు. అయితే అతనికి నేను వద్దన్నాను. అయితే ఇంకొక ఫ్రెండ్ ఏం చెప్పాడంటే అతను ఎక్స్పర్ట్ అట, వేరే ఇక్కడ ముంబైలోనే ఎక్స్పర్ట్ అట. అతను ఏం చేశాడంటే నీ 60 లక్షలు నేను అన్నీ నేను తీసుకొస్తాను, ఒక 10 లక్షలతో స్టార్ట్ చేయి మళ్ళీ అని చెప్పాడట. ఆ ఉన్న అతను మళ్ళీ ఆ 10 లక్షలు స్టార్ట్ చేశాడు. నేను మళ్ళీ అతనికి నేను చెప్పాను, ఈ 10 లక్షలు కూడా పోతాయి, నీకు అవసరం లేదు, నువ్వు ఉన్నదాన్ని నిలబెట్టుకో అని చెప్పారు. సరే, ఈ 10 లక్షలు అతను ఏమనుకున్నాడంటే ఈ 10 లక్షలతో 60 సంపాదిస్తే క్లియర్ అయిపోతాయి కదా చూద్దాం అన్నట్టుగా అతను మళ్ళీ 10 లక్షలు పెట్టాడు. ఈ 10 పోయినాయి, అడిగి 60 పోయినాయి, మొత్తం 70 లక్షలు పోయి జీరో అయిపోయాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు నాకేమైనా శత్రువు అండి, మీరు నాకు, నేను ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల తర్వాత ఆ భగవంతుడి తర్వాత మీకు మిమ్మల్ని మేలు కోరే వ్యక్తి నేనేనండి. తర్వాత తల్లి అంత ప్రేమ నాకు ఉండకపోవచ్చు, భగవంతుడు అంత ఇచ్చేంత ఆశీస్సులు నేను ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ఇద్దరి తర్వాత మూడో స్థానం నేనే కైవసం చేసుకుంటానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బాగుపరచడమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను. మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి నేనేనండి. కాబట్టి నేను ఏది చేసినా కూడా, తరపత్ర గ్రంథాలు ఓపెన్ చేసినప్పుడు కూడా చూసినప్పుడు కూడా మీకు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్తో చాలామంది నా దగ్గరకు వస్తుంటారు. ఏమైనా ఎక్స్పెక్టేట్ చేస్తారండి, కొందరు వ్యాపారాలు పెట్టుకుని నా దగ్గరకు వస్తారు, నేను వద్దు అంటే బాధపడతారు. వ్యాపారాలు పెట్టుకునే ముందు ఒకసారి నన్ను కలిస్తే, ఫోన్ లైన్లో కలిస్తే మీకు పోయేదే ఉందండి, ఏం నష్టం జరుగుతుంది? కోట్ల రూపాయలు నష్టం చేసుకుంటారు, కానీ మా దగ్గరకు వచ్చి ఫోన్ లైన్లో కలిసివడానికి ఇబ్బంది అవుతుంది. ఏదో శాస్త్రం ఉంది, మీరు గమనించారా? వెనుక నుంచి ఏనుగులు పోయినా మంచిదే, కానీ ఒక చీమ ముందు నడుచుకుంటూ వెళ్ళొద్దు. ఈ శాస్త్రం మామూలుగా చెప్పలేదండి, అనుభవించి చెప్పారు. ఇప్పుడు కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తావు, పెద్ద హోటల్ కట్టుకున్నావు 2 కోట్లతోని, ఒక పేరు హోటల్కి మంచి పేరు పెట్టుకోవడానికి మీకు నష్టం ఎందుకండి? ఇబ్బంది ఎందుకు పడతారు? నాకు తెలిసి ఒక వ్యాపారాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పేరుని ఎందుకు మీరు పెట్టుకోరు? ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి పేరుని ఎందుకు మంచిగా డిజైన్ చేసుకోరు? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అక్కడ లోపం ఉంటుందండి, ఎందుకంటే దాని మీద అవగాహన లేక మీకు. ఇప్పుడు మనకు ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి ఫారెస్ట్ ఏంటిదండి ప్రపంచంలో? అమెజాన్ అడవులు. అమెజాన్ అడవులలో కొన్ని 10,000,000 లక్ష పైగా తినే ఫ్రూట్స్ ఉన్నాయట, మనకు తెలిసాయండి. ఆ ఫ్రూట్ ఒకటి మనకు తెలియని ఫ్రూట్ ఇస్తే కూడా మనం అసలు తోడకని తినేసి ఆ లోపల గుజ్జును పాడేస్తామా, లేదంటే గుజ్జును తినేసి ఆ తోడకను పాడేస్తామా, మనకు తెలియదండి. ఆ ఫ్రూట్ తినే విధానం కూడా తెలియదు. డైలమాలో పడతాం. మనకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది చూసారా, స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు. ఆ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటి? అసలు ఏం చేయాలి? దీన్ని లోపలి తినాలా, లేదంటే జామకాయలాగా తినాలా అనే ఆలోచనలో వచ్చింది. ఫస్ట్ మాకు తెలియదు కదా, అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. తెలియని దాన్ని తెలుసుకోవాలి అని అనేది అదేనండి. అందుకే చెప్తున్నానండి, పోగొట్టుకున్న దాన్ని మనం తిరిగి సంపాదించుకోవడం తప్పు కాదండి, కానీ ఉన్నదాన్ని నిలబెట్టుకుంటూ పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవాలి.
మరి అలాంటి రాశులలో చూస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, తులారాశి వారికి, ధనుసు రాశి వారికి, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. ఎంత గొప్పవారో, ఎంత అదృష్టవంతులో, మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుందండి ఈ సంవత్సరం. కాబట్టి మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.